ఈ వీడియో చూస్తున్న నీకే చెబుతున్నా కామెంట్ బాక్స్ లో జై శ్రీ ఆంజనేయమని కామెంట్ చేసిన తర్వాత ఈ వీడియోని చూడాల్సిందిగా కోరుతున్నా గాయ్స్. జై శ్రీ ఆంజనేయమని ఎందుకు కామెంట్ చేయమని చెప్పినా అంటే ఈ రోజు వీడియో వచ్చేసి హనుమాన్ టెంపుల్ కి అయితే బయలుదేరుతున్నాం గాయ్స్. నేను మా ఫ్రెండ్ వచ్చేసి హనుమాన్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం ఈ రోజు. ఇలా మేము బైక్ల మీద వెళ్తుంటే బీజేపీ ర్యాలీ అయితే స్టార్ట్ అయింది గాయ్స్. ఇప్పుడు మేము వెళుతున్న హనుమాన్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా ఫేమస్ అవ్వడం జరిగింది గాయస్. అప్పట్లో చాలా డల్ గా ఉండేది, ఇప్పుడు చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది గాయస్. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి బండ్ల మీద టెంపుల్ వచ్చేసి మా ఇంటి నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటది గాయస్. విటాయిపల్లికి వచ్చేసినాం గాయస్ మేము ఫైనల్లీ. సో ఇడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటది గాయస్. మా ఫ్రెండ్ వాళ్ళదైతే విటాయిపల్లినే, సో ఆయన కూడా తోలుకొచ్చిన, ఫోన్ చేసి రమ్మని చెప్తే ఆడ వచ్చిండు. ఇక మేము ఇద్దరం అయితే కలిసి పోతున్నాం. ఇదిగో ఇది మా ఫ్రెండ్ గాడు. సో ఇడ నుంచి మేము మెల్లగా పోతుంటే గాయస్, సో చూడండి గాయస్ మా ఫ్రెండ్ గాడు అయితే ఎట్లా నడుపుతుండ బండిని, అడ్డ దిడ్డంగా నడుపుతుండు గాయస్. మంచిగా నడపరా అని 100 సార్లు చెప్పింటే వాడు అట్లనే నడుపుతాడు గాయస్. పెద్ద చప్రి నా కొడుకు ఇడు. హనుమాన్ టెంపుల్ అయితే మా దగ్గర నుంచి 200 మీటర్స్ అయితే ఉంది గాయస్. ఇప్పుడు మా ఫ్రెండ్ గానే చూస్తుంటే నాకే భయం వేస్తుంది గాయస్. చూడండి గాయస్ ఎంత స్పీడ్ గా నడుపుతుండో, అవసరం ఆరా మెల్ల పోదాం రా అని చెప్తున్నా వింటలేడు గాయస్. చూడండి మీరే అంత ఆరాటంగా ఉంది గాయస్. ఆయనకి ఎప్పుడెప్పుడు మనం టెంపుల్ కోతామా, ఎప్పుడెప్పుడు మొక్తామా అని అంత ఉత్సాహంగా పాల్గొంటుంది గాయస్ దీంట్లో. సో నాకు కూడా మస్తు ఎక్సైటెడ్ గా ఉంది గాయస్. మనం కూడా పోతున్నాం కాబట్టి అది ఎక్స్పెషల్ గా ఫేమస్, ఇప్పుడిప్పుడే ఫేమస్ అయింది గాయస్. ఈ ఇయర్ నే హైలైట్ అయింది గాయస్ ఆ టెంపుల్ అయితే. ఫైనల్లీ గాయస్ మనం అయితే టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసినాం గాయస్. ఇగో లెఫ్ట్ సైడ్ లో ఉన్నది కదా ఇదే హనుమాన్ టెంపుల్ ద ఫేమస్. అప్పట్లో చాలా డల్ గా ఉండేది, ఇప్పుడు మొత్తం ఫేమస్ అయిపోయింది గాయస్. ఇప్పుడు చూస్తుంటే పక్కన శివుడు, మీరు చూస్తుంటే గాయస్ ఎక్స్పెషల్ గా ముందల కమాన్ కూడా వేసేసారు గాయస్. పక్కన కిరణం షాప్ కూడా ఉంది గాయస్. ఇప్పుడు మనం లోపల చూస్తున్నాం అంటే గాయస్ ముందల పిల్లర్లతో ఒక గది లాంటిది తయారు చేయడానికి, పిల్లర్లతో రూమ్ చేయడానికి రెడీగా ఉన్నారు గాయస్. ఇప్పుడు మన టెంపుల్ వచ్చేసినాం గాయస్. ఫైనల్ ఇదే గాయస్ మన టెంపుల్. ఇప్పుడు దిగేసి టెంకాయలు అయితే కొడతాం గాయస్. మన ముందల్నే ఒక 2 రూమ్లు ఉంది గాయస్. ఎవరైనా స్వామి మాల వేసుకున్నప్పుడు పడుకోవాలంటే దాంట్లో కూడా పడుకోవచ్చు గాయస్. లేదంటే ఎవరైనా వచ్చినా అందులో పడుకోనికి ఛాన్స్ ఉంటది గాయస్. ఎందుకంటే అది హనుమాన్ టెంపుల్, మన అందరి టెంపుల్. జై శ్రీ ఆంజనేయం, జై జై శ్రీ ఆంజనేయం. శ్రీ ఆంజనేయం కి నచ్చిన వ్యక్తి మీకు తెలిస్తే గాయస్ కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి గాయస్, కామెంట్ చేయండి గాయస్. ఇప్పుడు వచ్చేసి మనం అయితే కాళ్ళు కడుక్కోనికి అయితే వెళ్తున్నాం గాయస్. కాళ్ళు ఎందుకు కడుక్కోవాలంటే టెంపుల్ కోతున్నప్పుడు మన మీద ఏమైనా ఉన్నా కూడా ఈ పవిత్రమైన నీళ్లతో కడుక్కుంటే గాయస్ అవన్నీ తొలగిపోతాయి గాయస్. ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రెష్ గా అయితే కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని ఏ టెంపుల్ పోయినా కాళ్ళు ఆయన చేతులు కడుక్కొని లోపలికి అయితే పోవాల్సి ఉంటది గాయస్. అట్లా పోకూడదు గాయస్, కడుక్కునే పోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే టెంకాయ కూడా తీసుకొచ్చినాం గాయస్. వినాయకుడు బొమ్మ దగ్గర అయితే కొబ్బరికాయని మన వినాయకుడి పాదాల దగ్గర కొట్టి దాంట్లో ఉన్న నీళ్లతో వినాయకుడిని అయితే అభిషేకం చేస్తున్నాం గాయస్. మనం అయితే ఇప్పుడు వినాయక విగ్రహం చాలా అద్భుతంగా కనిపిస్తుంది గాయస్. చూడండి గాయస్ ఎంత అద్భుతంగా ఉందో. కొబ్బరికాయని అయితే కొట్టేసినాం గాయస్. ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ హనుమాన్ టెంపుల్ కి అయితే వచ్చేసినాం. అండ్ హనుమాన్ దగ్గర కూడా వెళ్తున్నాం గాయస్. ఇప్పుడు వచ్చేసి ఇది ఇక్కడ హనుమాన్ టెంపుల్ స్థాపించి ఎన్నో ఏళ్ళు అవుతుంది గాయస్. చెప్పాలంటే అద్భుతమైన హనుమంతుడు ఇక్కడ ఉన్నాడని ప్రజలంతా నమ్మకం గాయస్. అందుకనేసి 2023లో ఇంత డెవలపింగ్ అవుతుందంటే మామూలుగా డెవలప్ అయితే లేదు గాయస్. ఇదంతా అప్పట్లో లేకుండా గాయస్ పిల్లర్లతో కూడా కట్టేసారు, పక్కన నందిని కూడా పెట్టేసారు. నంది ముందల లింగం కూడా ఉంది గాయస్, శివలింగం కూడా ఉంది గాయస్. ఇక్కడ చూస్తుంటే మనం పూజారి కూడా కూర్చుని గాయస్ మన కాడ. సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమాన్ అయితే మొక్కేద్దాం గాయస్. మా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటున్నా గాయస్. ఇక్కడ వచ్చేసి మీరందరు బాగుండాలి గాయస్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు బాగుండాలి గాయస్. ఇప్పటికైనా జై శ్రీ ఆంజనేయం అండ్ జై శ్రీరామ్ అని అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. మీరు గనక శ్రీ ఆంజనేయుని భక్తుడు అయి ఉన్నారనుకో ఖచ్చితంగా కామెంట్ చేయండి గాయస్. లేదంటే మీరు ఎవరి భక్తులు ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నా గాయస్. ఎందుకంటే కామెంట్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఆఫ్, మీ గురించి ఇక్కడ మొక్కుతున్నాం గాయస్. మా సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా మంచిగా ఉండాలని కోరుతున్నా గాయస్ ముఖ్యంగా. సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే పూజారి కాళ్ళలో అయితే పడడానికి అయితే సిద్ధంగా ఉన్నాం గాయస్. తప్పు లేదు గాయస్, పెద్దవాళ్ళు కదా ఆ మాత్రం మర్యాదించాలి. పైగా పూజారి అన్నప్పుడు హనుమంతుడితో సమానం, ఎందుకంటే 24 గంటలు ఈయనే ఉంటాడు. ఈ పూజారి అయితే చాలా చాలా అంటే చాలా గొప్పవారు. గొప్పవారు అని ఎందుకు అంటున్నా అంటే తన జీవితానికే దేవునికి అంకితం చేసిన ఓ మహాను వ్యక్తి. సో ఆ వ్యక్తి ద్వారా ఈ రోజు ఇంత పవిత్రంగా ఉన్న ఈ హనుమాన్ టెంపుల్ ఇంకా ఫ్యూచర్ లో కూడా మంచిగా డెవలప్ అయ్యి ఆ పూజారి సహకార్యంతో ఇంకా మంచి మంచి వ్యక్తులు కూడా ఇక్కడ వచ్చి పూజలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నా గాయస్. మీరు గనక ఇక్కడికి రావాలి అనుకుంటే గాయస్ సీదా విటాయిపల్లి లొకేషన్ కొట్టండి, హనుమాన్ టెంపుల్ లొకేషన్ కొడితే సీదా ఈ టెంపుల్ గా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మంచిగా పూజలు చేసుకోండి. సో మీరు ఏమనుకున్నా అందులో 50% కాదు 99% అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడో ఇక మీకు దరిద్రం ఉంటే ఇక అది చెప్పలేం. సో ఇక్కడ వచ్చేసి గాయస్ మనకు ఇప్పుడు చూస్తుంటే లింగం, దాని ముందల వచ్చేసి నంది గాయస్. లింగం ముందలనే నంది ఉంది గాయస్. సో ఇప్పుడు చూస్తున్నారంటే ఇదిగో గాయస్ ఇవే, అప్పట్లో ఇవన్నీ లేకుండే గాయస్. ఇక్కడ చూస్తున్నారంటే ఇది అద్భుతమైన కట్టడం అయితే జరిగింది గాయస్. మా ఫ్రెండ్ చూస్తుంటే గంట అయితే కొడుతుంది గాయస్. చూడండి గంట కూడా పెట్టేసారు గాయస్, బల్బులు కూడా చాలానే పెట్టేసారు. రీడ్ అయితే ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది గాయస్. ఓల్డ్ టెంపుల్ లేకుండా
కన్నా కొద్దిగా ట్రెడిషనల్ గా చేంజ్ అవుతుంది గైస్. ఇక్కడ చూస్తున్నారంటే ఇగో ఇదే మన గణేశుడు గైస్. ఎట్లా ఉన్నాడు చూడండి గైస్. గణేష్ పాపాలే గా మంచిగా కూర్చుండు. సో అద్భుతంగా దీన్ని కూడా కట్టేసారు గైస్. ఇక్కడ చూస్తున్నారంటే ఈ పిల్లర్ ఎప్పటి నుంచో ఈ పిల్లర్ ని మాత్రం ఎవరు ముట్టుకోలేదు గైస్. అది ఎప్పుడో కట్టిర్రు, ఇప్పటి వరకు ఇంత స్టాండర్డ్ ఉంది. ఇది కూడా చేంజ్ చేసారు గైస్. అప్పట్లో ఏమో వేరే కార్డు ఉండే, ఇప్పుడేమో చేంజ్ చేసిర్రు. సో ఈ పిల్లర్ దాని పక్కన ఉన్న ఇది పాదాలది ఒకటే కార్డు ఉంది గైస్. సో మీరు కనుక పోవాలి అనుకుంటే ఖచ్చితంగా పోండి గైస్. మన ఛానల్ ద్వారా అయితే చెప్పండి, పూజారికి మంచి పూజ చేస్తాడు గైస్. సో మన పేరు అయితే చెప్పండి ఆడికోయి. సో మన బండ్లు అయితే ఇక్కడ పెట్టేసినాం గైస్ సైడ్ కి. ఇప్పుడు మనం చూస్తున్నారంటే బ్యాక్ సైడ్ నుంచి చూడండి గైస్ లొకేషన్ ఎట్లుందో మన కమాండ్. ఇగో ఇదే గైస్ రూమ్స్. ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండొచ్చు గైస్. మనోళ్ళు మనోళ్ళనే కాదు, ఎవరైనా సరే జై హనుమంతులు భక్తులు ఎవరైనా ఇక్కడ వచ్చి ఉండాల్సిందిగా కోరుతున్నా గైస్. ఇక్కడ చూస్తున్నారంటే మనం ఇప్పుడు జై శ్రీరామ్ అని కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నా గైస్. ఎందుకంటే మనం కూడా రాముడు భక్తులమే కాబట్టి మనం అందరం రాములు భక్తులమే, దేవదేతల భక్తులమే మనం. సో జై శ్రీరామాయణ్, జై శ్రీ ఆంజనేయం అని కామెంట్ అయితే చేయండి గైస్. సో లొకేషన్ చూస్తున్నారు గైస్ ఎంత అద్భుతంగా ఉందో. ఎంట్రన్స్ లోనే ఒక ట్రీ ఉంది గైస్. పైన చూస్తుంటే హనుమంతుడు బొమ్మ కూడా పెట్టేసారు గైస్ దాని పక్కన. సో పైన చూస్తున్నారంటే గైస్ అటు ఒకటి ఇటు ఒకటి క్యామెల్స్ అయితే పెట్టేసారు గైస్. అద్భుతమైన కట్టడం అయితే ఇప్పుడు డెవలపింగ్ అనేది చాలా అద్భుతంగా అవుతుంది గైస్. ఇక్కడైతే లొకేషన్ వచ్చేసి విటాయపల్లి అని గుర్తే సీదా హనుమాన్ టెంపుల్ ఏడని ఎవరన్నా అడిగితే చెప్తారు గైస్. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఇట్లా మొక్కుకొని ఖచ్చితంగా ఏం మొక్కుకున్నా 99% ఖచ్చితంగా తీరుతుంది గైస్ అని నా చిన్న నమ్మకం. ఎందుకంటే అది నా లైఫ్ లోనే జరిగింది కాబట్టి నేను చెప్తున్నా గైస్. బండి తీసుకోవాలని చాలా రోజుల నుంచి ఇక్కడ వచ్చి ప్రతి శనివారం వచ్చి మొక్కినా గైస్ అప్పట్లో. సో మన బండి కూడా వచ్చేసింది గైస్. అందుకనేసి ఒక వీడియో ఇక్కడికి తీసుకొద్దాం, వీడియో ఇట్లా చేద్దాం అనేసి ఇక్కడ అయితే వచ్చేసినాం గైస్. సో నేను మా ఫ్రెండ్ అయితే ఈడుకు అయితే వచ్చేసినాం గైస్. ఈ వీడియో చాలా అద్భుతంగా వస్తుందని అనుకుంటున్నా గైస్. మీకు కనుక నచ్చితే ఇప్పటికైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఈ వీడియోతో అయినా మీరు నిజంగా జై శ్రీరామ్ జై ఆంజనేయ భక్తులై ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో మేము వచ్చి రాగానే కొబ్బరికాయ కొట్టినాం కదా గైస్, దాన్ని ఇప్పుడు మేమైతే ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని తినబోతున్నాం గైస్. ఎందుకంటే ఇట్లా ఎందుకు తింటారంటే ప్రశాంతత కోసం. మనం టెంపుల్ కోయినమా కొట్టినమా మొక్కినమా అన్నట్టు కాకుండా ఒక కొబ్బరికాయ తీసుకొని పోయి మంచిగా కొట్టి దాని ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని తిని ఏమైనా జోలి మాట్లాడుకుంటా. సో అక్కడ నుంచి మళ్ళా రావాలి కదా గైస్, అదే కదా రూల్. సో ఆ రూల్ ను మేము కూడా పాటించినాం. సో ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాం గైస్. సో ఇప్పుడైతే మనం ఇంటికి అయితే రిటర్న్ బయలుదేరుతున్నాం. ఈ వీడియో మీకు ఇప్పటికీ నచ్చకపోతే నేను ఏం చేయలేను గైస్. మీరు నిజంగా శ్రీరామ అండ్ ఆంజనేయ భక్తులు అయి ఉంటే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. షేర్ ఏం చేయకండి కానీ జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం శివాలయంకి అయితే వెళ్దాం. సో అక్కడ కూడా ఒక్కొక్క మంచి మంచి వీడియోలు దిద్దాం గైస్. చూపిస్తా శివాలయంలో ఎట్లుంటుందో. నేను ఎప్పుడు పోలేదు, అమ్మంగల్ శివాలయం అయితే పోదాం. సో అందులో కూడా చూపిస్తా గైస్ ఎట్లెట్లా ఏం దేవుడు ఉన్నాడో నాకు కూడా తెలియదు. శివాలయం అంటే మాక్సిమం శివుడే ఉంటాడు. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి గైస్ శివుడు అయితే తీయబోతున్నాం. సో ఇప్పుడైతే ఈ వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నాం గైస్. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు పోతున్నాం. సో ఇంతవరకు ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. సో ఈ వీడియో ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ గైస్ ఈ వీడియో మీరు ఇంతవరకు చూసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇప్పటికైనా మన ఛానల్ ని. సో ఇప్పటి నుంచి ఈడ నుంచి ఇప్పుడు మనం రిటర్న్ అయితే బయలుదేరదాం గైస్. మా ఫ్రెండ్ గారు చూడండి గైస్ తీట అని చెప్తారు గైస్, వీడిని అయితే చాలా తీట గాడు గైస్. సో ఇప్పుడు మన బండ్లు అయితే చూస్తున్నారు గైస్, ఇప్పుడు అయితే బయలుదేరదాం గైస్. సో థ్యాంక్ యూ గైస్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు, ధన్యవాదములు గైస్.